దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఖరారైందో వాళ్లకు సంబంధించే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏవైతే 19 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించలేదో, ఆ అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అందరూ వెయిట్ చేశారు. ఎందుకంటే ఆ 19 అభ్యర్థులకు సంబంధించి పీఠముడి ఉంది కాబట్టి ఆచి తూచి కాంగ్రెస్ అధిష్టానం అన్ని బేరీస్ వేసుకొని సర్వేలు చేసిన తర్వాత గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తాము అని చెప్పిన నేపథ్యంలో అదే ఫోకస్డ్గా ఆ లిస్ట్ రిలీజ్ చేశామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. సో అందులో నుంచి అయితే వీళ్ళు ప్రకటించింది టోటల్గా 16, అందులో నుంచి ఆల్రెడీ 2 సీట్లను అంటే అభ్యర్థుల్ని మార్చేసింది అనమాట. అదేంటంటే వనపర్తి అండ్ బోత్కి సంబంధించిన అభ్యర్థుల్ని మార్చారు. బోత్ ఇది ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గం. అదే గజేందర్కి సీట్ కేటాయించింది ఎవర్ ప్లేస్లో అంటే వన్నెల అశోక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వనపర్తి నియోజకవర్గం తుడి మెఘారెడ్డికి సీట్ కేటాయించింది ఎవరి బదులు అంటే గిల్లెల చిన్నారెడ్డికి సీట్ని త్యాగం చేసుకొని మెఘారెడ్డికి ఇచ్చినట్టు కనిపిస్తోంది. సో ఈ 2 సీట్లు మార్చింది అధిష్టానం. సో 14 పేర్లు కొత్తవి, ఆ తర్వాత 2 పేర్లు మాత్రం రీప్లేస్ చేసినటువంటి సిట్యుయేషన్. యా ఒకసారి చదివి వినిపిస్తాను. చెన్నూరుకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది వివేకానంద్కి కేటాయించింది. ఆయన మొన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, బీజేపీ నుంచి ఆయనకు సీటు కేటాయించారు. దెన్ ఇంతకుముందు మాట్లాడినట్టు బోత్ ఇది ఎస్టీ రిజర్వ్డ్, అదే గజేందర్కి కేటాయించారు. జుక్కల్ ఎస్సీ రిజర్వ్ తోట లక్ష్మీకాంతారావుకి కేటాయించారు. దెన్ బాన్స్వాడ ఏనుగు రవీందర్ రెడ్డి, ఈయన కూడా మొన్ననే బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో రీసెంట్లీ జాయిన్ అయ్యారు, ఆయనకు కూడా సీటు దక్కింది బాన్స్వాడ నుంచి. ఇక కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. ఆయన ఆల్రెడీ కొడంగల్లో నామినేషన్ వేశారు. దెన్ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి మీద రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫైట్ కూడా ఉండబోతోంది. ఇంకా నిజామాబాద్ అర్బన్ నుంచి మహమ్మద్ షబ్బీర్ అలీ, యాక్చువల్లీ ఈయన నియోజకవర్గం వచ్చి కామారెడ్డి, కానీ ఒక స్ట్రాటజీ ప్రకారమే మార్చినట్టు కనిపిస్తోంది. నిజామాబాద్ అర్బన్ నుంచి మహమ్మద్ షబ్బీర్ అలీకి సీట్ కేటాయించారు. దెన్ కరీంనగర్ నుంచి పురుమాల శ్రీనివాస్కి సీట్ కేటాయించారు. సిరిసిల్ల నుంచి కొండం కరుణ మహేందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. యాక్చువల్లీ సిరిసిల్ల నుంచి మేబీ ఆ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇందులో ఎక్కడ కూడా ఈ జాబితాలో తీన్మార్ మల్లన్న పేరైతే లేదు. ఐదర్ కామారెడ్డి లేదంటే సిరిసిల్ల అనుకున్నారు. కానీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి వచ్చేసారు. దెన్ సిరిసిల్లలో కొండం కరుణ మహేందర్ రెడ్డి గారికి సీట్ కేటాయించారు. దెన్ నారాయణ్ ఖేడ్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్కి, పటాన్చెరు నుంచి నీలం మధు ముదిరాజ్, మనందరికీ తెలుసు ఈయన బీసీ బిడ్డ అండ్ ముదిరాజ్కి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు. సో రీసెంట్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆయనకు సీట్ కేటాయించారు నీలం మధు ముదిరాజ్. దెన్ వనపర్తి నుంచి తుడి మెఘారెడ్డి ఈ సీట్ని మార్చారు, చిన్నారెడ్డికి గతంలో ఉండి, బట్ ఇప్పుడు మెఘారెడ్డి వచ్చారు. దెన్ దోర్నకల్ ఎస్టీ రిజర్వ్ జాటోత్ రామచంద్రు నాయక్కి కేటాయించారు. దెన్ ఎల్లందు ఎస్టీ నియోజకవర్గం కోరం కనకయ్యకు సీట్ కేటాయించారు. వైరా ఎస్టీ నియోజకవర్గం రామ్దాస్ మాలోత్కి కేటాయించారు. దెన్ సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మట్ట రాఘమయ్యకు కేటాయించారు. దెన్ అశ్వారావుపేట ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ జరా అభినారాయణకు కేటాయించారు. సో ఇదంతా లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో రాత్రి నుంచి కూడా ఈ పేర్లు ఎక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్ పేర్లు ఎప్పుడైతే వచ్చాయో, అసంతృప్తులు పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు లేదంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేస్తూ ఉన్నారు, సీట్లు అమ్ముకుంటున్నారు. ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్న లీడర్ని కాదని, కొత్తగా వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేస్తున్నారు అంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటి ముందర చాలామంది నాయకులు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటి ముందర
పటాన్చెరు టికెట్ ఎవరైతే ఆశించారో కాట శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించిన అనుచరులు కావచ్చు వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దెన్ సీట్లు అమ్ముకుంటున్నారు అసలు నీలం మధు ముదిరాజు ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అన్నగానే గుర్తొచ్చేది పటాన్చెరులో కాట శ్రీనివాస్ గౌడ్ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము గతంలో కూడా 80,000 ఓట్లు సాధించారు అట్లాంటి నాయకుడిని పక్కన పెట్టి కనీసం సంప్రదించకుండా నీలం మధుకి టికెట్ ఎట్లా కేటాయిస్తారు అన్న వాయిస్ నైతే వినిపిస్తున్నారు కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముంగట నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది చాలా మంది నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు గందరగోళం చెలరేగడంతో చాలా మంది కార్యకర్తలు ఒకేసారి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేయడంతో పోలీసులు పూర్తిగా వాళ్ళను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తోంది అయితే ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ అండ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహ ఆయన ఆందోళన నుంచి పోటీ చేస్తున్నారు ఒకింత ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ లిస్టులో ఆయన అనుకోని పేర్లు కూడా ఉన్నాయంటూ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఆయనకు ఫోన్ చేశారు ఎందుకంటే నేను ఈ టికెట్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాను డెఫినెట్లీ నేను ఏదో ఒక డిసిషన్ తీసుకుంటాను నేను పార్టీకి రాజీనామా చేయబోతున్నాను అని కాంగ్రెస్ కి సంబంధించిన పెద్దలకు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి దామోదర్ రాజనరసింహ ఆఫ్టర్ థర్డ్ లిస్ట్ ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఆందోళనకి సంబంధించి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు బి ఫామ్ కూడా తీసుకున్నారు అక్కడే గ్రౌండ్ లెవెల్లో ప్రచారం కూడా చేసుకున్నారు కానీ థర్డ్ లిస్ట్ వచ్చిన తర్వాత పటాన్చెరు అండ్ నారాయణ్ ఖేడ్ కి సంబంధించిన టికెట్లు ఎవరికైతే దక్కాయో దానిపైన తాను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎవరికైతే బలం ఉందో వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేయడము ఏంటి అని తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు ఒక దిక్కేమో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత దెన్ డైరెక్ట్ దామోదర్ రాజనరసింహ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు సీనియర్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆయననే డైరెక్ట్గా అసంతృప్తి వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఆయన డైరెక్ట్గా కొన్ని కామెంట్స్ చేశారు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్లు కేటాయించడం ఏంటి అసలు ఏ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ టికెట్లు కేటాయించారు అని కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఆయనను సంతాయించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడి కొద్దిగా సంయమనం పాటించు రాజనరసింహ మేము మాట్లాడతాం కలుస్తాం ఏ ప్రాతిపదికన వీళ్ళిద్దరికీ ఆర్ ఈ థర్డ్ లిస్ట్ ఏ ప్రాతిపదికన వీళ్ళకు సీట్లు ఇచ్చాము అనేది కూడా మేము చెప్తాము అంటే కూడా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ పటాన్చెరు అండ్ నారాయణ్ ఖేడ్కి సంబంధించి మాత్రం ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రపోజ్ చేసిన వాళ్లకు కాకుండా కొత్త వాళ్లకు ఇవ్వడం ఏంటి గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకున్న వాళ్లకు కాకుండా ఇప్పుడు కొత్త వాళ్లకు ఇవ్వడం ఏంటి పార్టీ ఎట్లా బతుకుతుంది పార్టీ ఎలాంటి సిగ్నల్ తీసుకెళ్తుంది గ్రౌండ్ లెవెల్లో అని ఆయన మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఆఫ్టర్ థర్డ్ లిస్ట్ ఇంత అసంతృప్తి అయితే చెలరేగింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఇంత లాస్ట్ స్టేజ్లో టికెట్లు 19 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించారు అంటేనే ఇవి డెఫినెట్లీ పీఠముడి ఉన్నటువంటి సీట్లు అండ్ దెన్ ఇష్యూస్ ఉన్న సీట్లు కాబట్టి ఇంత ఆచి తూచి కంప్లీట్గా ప్లాన్ వేసుకుని రాత్రి 10 దాటిన తర్వాత ఈ లిస్ట్ని అయితే అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా సరే వెంటనే అసంతృప్తి ఎస్పెషల్లీ వనపర్తి అండ్ బోత్కి సంబంధించిన నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంటుంది అనుకున్నారు ఎందుకంటే అక్కడ అభ్యర్థుల్ని మార్చారు కానీ అక్కడి నుంచి ఎక్కువ అసంతృప్తి రావట్లేదు పటాన్చెరు అండ్ నారాయణ్ ఖేడ్కి సంబంధించి మాత్రం చాలా అసంతృప్తి వ్యక్తమవుతోంది అండ్ అందులో భాగంగానే దామోదర్ రాజనరసింహ కూడా రియాక్ట్ అయ్యారు మరి కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు వెళ్ళి దామోదర్ రాజనరసింహను కలవబోతున్నారా ఆయనకు నచ్చ చెప్పబోతున్నారా ఏం చెప్పబోతున్నారు ఈ అసంతృప్తిని ఎట్లా చల్లారబోతున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా 20 రోజుల తర్వాతనే పోలింగ్ ఉండబోతోంది సో ఇట్లాంటి అసంతృప్తి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో బయలుదేరితే మాత్రం పార్టీకి చాలా నష్టమని పెద్దలకు కూడా తెలుసు కాబట్టి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ ఆఫ్టర్ థర్డ్ లిస్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఢిల్లీకి సంబంధించిన పెద్దలు ఏం చేయబోతున్నారు
ఇదంతా కూడా సద్దుమణిగే అవకాశం ఎంత వరకు ఉంది ఎందుకంటే ఈవెన్ నల్గొండకు సంబంధించి మూడు టికెట్లు ఏవైతే రావాల్సి ఉందో అది కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు సో అది ఒకవేళ అనౌన్స్ అవుతే మాత్రం ఏం జరగబోతోంది ఎందుకంటే ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు సో దానికి సంబంధించిన సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది నల్గొండకు సంబంధించి మూడు సీట్లు అండ్ చార్మినార్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి సో ఏం జరగొచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ లిస్ట్ ఒకవేళ ఈ నాలుగు పెండింగ్ లో ఉన్నటువంటి పేర్లు ఒకవేళ బయటపడ్డ తర్వాత ఇంకా ఎట్లాంటి అసంతృప్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే సీట్లు ఆశించారో వాళ్ళకు రాకపోతే ఎట్లాంటి రియాక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది సో చూడాల్సిందే